సో డియర్ స్టూడెంట్స్ ఎక్స్ప్రెసింగ్ రిక్వెస్ట్ అంటే మీ రిక్వెస్ట్లను ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో లేదా ఏదో ఒక విషయంలో ఎవరినైనా ఒక రిక్వెస్ట్ అడిగే విషయంలో లేదా రిక్వెస్ట్ చేసే విషయంలో మనం ఎలాంటి వర్డ్స్ లేదా ఎలాంటి సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఇక చూడండి ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్ మీ డూ మీ ఫేవర్ ఇలాంటి అన్ని సెంటెన్సెస్ కి ముందు ప్లీజ్ అనేది వస్తుంది ఓకే సో ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ క్లోజ్ ద డోర్ స్విచ్ ఆఫ్ ద లైట్ ప్లీజ్ స్విచ్ ఆన్ ద లైట్ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ట్యాప్ ప్లీజ్ క్లోజ్ ద ట్యాప్ ప్లీజ్ బ్రింగ్ మీ కప్ ఆఫ్ కాఫీ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ బై ఎ టికెట్ ఫర్ మీ ప్లీజ్ గెట్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ గెట్ మీ ఎ ట్యాబ్లెట్ ఆఫ్ మెటాసిన్ సో ఈ సందర్భంలో ఏంటంటే చాలామంది ప్లీజ్ తర్వాత కూడా వాడతారు సో అలా తప్పేం కాదు ఇలా వాడితే బాగుంటుందని చెప్తున్నాను అంతే ఓకే హెల్ప్ మీ ప్లీజ్ అంటున్నారు కొంతమంది ఓకే డూ మీ అ ఫేవర్ ప్లీజ్ క్లోజ్ ద డోర్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద లైట్ ప్లీజ్ స్విచ్ ఆన్ ద లైట్ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ట్యాప్ ప్లీజ్ క్లోజ్ ద ట్యాప్ ప్లీజ్ బ్రింగ్ మీ ఎ కప్ ఆఫ్ కాఫీ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ బై ఎ టికెట్ ఫర్ మీ ప్లీజ్ గెట్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ గెట్ మీ అ ట్యాబ్లెట్ ఆఫ్ మెటాసిన్ ప్లీజ్ సో ఇలా కూడా ఇప్పుడు వాడుకలో ఉంది ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే విల్ యూ ప్లీజ్ లెన్ మీ యువర్ స్కూటర్ వుడ్ యూ ప్లీజ్ లెన్ మీ యువర్ పెన్ లేదా

సో ఇలా మనం రకరకాల సందర్భాలలో రకరకాల రిక్వెస్ట్లు అనేవి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి మీరు మీరు ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడేందుకు ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఓకే సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇక్కడ ఇచ్చినటువంటి అన్నింటికి ప్లీజ్ అనేది యాడ్ చేయడం మర్చిపోవద్దు ఓకే ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ డూ మీ అ డోర్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద లైట్ ఇలా ఓకే అలాగే ఫాస్ట్ గా ప్రయత్నాలు కూడా మీరు చేయడం ద్వారా మీరు చక్కగా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం ఉంటుంది ఓకే ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ ఎక్స్ప్రెసింగ్ ఆర్డర్స్ అంటే ఆర్డర్స్ ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఎలాంటి సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓకే డోంట్ ప్లక్ ఫ్లవర్స్ పూలని కోయొద్దు ఓకే సో ఇలాగే అన్ని నువ్వు డోంట్ వాక్ ఆన్ ద లాన్ డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్ డోంట్ స్మోక్ హియర్ Don't come without permission. Don't leave the hall without permission. Don't stay here. Don't make noise. Don't do that. Don't touch that book. Don't disturb her. She is sleeping. Don't play here. సో ఇక్కడ డోంట్ అనేది తీసేసినప్పటికీ కూడా అది ఆర్డర్ గానే ఉంటుంది ఓకే ప్లాక్ ఫ్లవర్స్ వాక్ ఆన్ ద లాన్ స్పీట్ ఆన్ ద రోడ్ స్మోక్ హియర్ కమ్ విత్ పర్మిషన్ ఇక్కడ వితౌట్ అనేది ఉంది ఓకే లీవ్ ద హాల్ స్టే హియర్ మేక్ నాయిస్ అయితే ఈ ఇందులో ఉన్నటువంటి కొన్నివి కొన్ని సెంటెన్సెస్ అనేవి జనరల్గా యూజ్ చేయకపోవచ్చు ఆయన చెప్తున్నాను ఆర్డరే కదా ఓకే డూ దట్ లేదా డూ దట్ ఇమీడియట్లీ టచ్ దట్ టచ్ దట్ బుక్ క్విక్లీ ఓకే డిస్టర్బ్ ప్లే హియర్ స్టే హియర్ సో ఇలా ఓకే కంప్లీట్ ఇట్ బై ఈవినింగ్

క్లోజ్ ద విండో ఓపెన్ ద విండో ఓపెన్ ద డోర్ టేక్ దట్ పెన్ టేక్ దట్ బుక్ డోంట్ టచ్ దట్ సో ఇలా ఓకే డోంట్తో కానివ్వండి లేదా మామూలుగా యాక్షన్లో డూ అనే అర్థం వచ్చేలా కూడా డూ దట్ ఇమీడియట్లీ ఇలా కూడా మనం చెప్తాం ఓకే సో అర్థమైంది కదా ఇప్పుడు ఇంకొన్ని విషయాలు చూసినట్లయితే లెట్ గురించి చూద్దాం లెట్ మీ లెట్ అస్ లెట్ యూ లెట్ హిమ్ లెట్ హర్ లెట్ ఇట్ లెట్ దెమ్ ఇలా ఒక్కో చోట మీరు లెట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని రీప్లేస్ చేసి ఒకే పర్సన్ని రీప్లేస్ చేసి మీరు చూడొచ్చు లెట్ మీ సీ లెట్ మీ గో లెట్ మీ ప్రే లెట్ మీ స్టే లెట్ మీ హ్యావ్ ఎ డ్రింక్ లెట్ మీ టేక్ కాఫీ లెట్ మీ ఫర్గెట్ థింగ్ లేదా లెట్ మీ ఫర్గెట్ దట్ లెట్ మీ నాట్ గెట్ యాంగ్రీ లెట్ మీ నాట్ డిస్పేర్ ఓకే సో ఇవే కొన్ని వర్డ్స్ ని మీరు రీప్లేస్ చేసి చూసినట్లయితే లెట్ అ సి

సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అంటే గమనించాల్సిన ఒక విషయం ఉంది ఓకే సబ్జెక్ట్ అంటే ఇక్కడ పర్సన్ విషయంలో మా ప్రనౌన్స్ యొక్క ఆబ్జెక్ట్ ఫామ్స్ వస్తున్నాయి చూడండి మీ అస్ యూ హిమ్ హర్ ఇట్ దెమ్ ఓకే ఆబ్జెక్ట్ ఫామ్స్ అనేవి వస్తున్నాయి లెట్ తర్వాత ఆబ్జెక్ట్ ఫామ్స్ అనేవి యూజ్ చేయాలి ఓకే సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ని మనం చూసినట్లయితే లెటస్ నాట్ బ్యాండీ వర్డ్స్ లెట్ అస్ అటెండ్ ద ఫంక్షన్ ఇక్కడ లెటర్స్ ని అపోస్ట్రఫీతో లెట్స్గా కూడా పిలుస్తుంటారు ఓకే లెట్స్ అనేది కూడా యూసేజ్లో ఉంది లెట్స్ గో హర్ హౌస్ లెట్ అస్ నాట్ వేస్ట్ అవ టైమ్ లెట్ అస్ నాట్ వరీ అబౌట్ హిమ్ దట్ హర్ ఏదైనా వాడ చిగడా లెట్ అస్ నాట్ వరీ అబౌట్ హర్ లెట్ అస్ నాట్ వరీ అబౌట్ దట్ అలా అనమాట ఓకే అలాగే లెటస్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ ఏదైనా సరే ఓకే లెటస్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ లేదా లెటస్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఏదైనా వాడచ్చు లెటస్ స్టార్ట్ ద గేమ్ లెటస్ స్టార్ట్ ద వర్క్ ఓకే ఇలాంటి సందర్భంలో ఎలా పలుకుతారు లెటస్ అనేది ఇలా పలకకుండా లెట్స్ అంటారు ఓకే లెట్స్ స్టార్ట్ ద గేమ్ లేదా లెట్స్ స్టార్ట్ ద వర్క్ ఓకే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఓకే లెట్స్ ప్రొసీడ్ లేదా లెట్స్ ప్రొసీడ్ ఓకే సో అలా ఓకే లెట్స్ గో టు మూవీ లెట్స్ నాట్ గో టు మూవీ ఓకే లెట్స్ స్టే హియర్ టిల్ ద రెయిన్ స్టాప్స్ లెట్స్ స్టే హియర్ టిల్ ద రెయిన్ స్టాప్స్ లెట్స్ సీ లేదా లెట్ సీ వాట్ షీ వాస్ డూయింగ్ లేదా వాట్ హీ వాజ్ డూయింగ్ వాట్ రాము వాజ్ డూయింగ్ ఓకే సో ఇలా సో చూశారు కదా స్టూడెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు సెంటెన్సెస్ విత్ వాట్ అంటే వాట్ అనేటువంటి పదంతో కూడినటువంటి వాక్యాలను ఇప్పుడు మనం చూద్దాం ఓకే సో చూసినట్లయితే అంటే ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాటితో వాటిని మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం ఎలా అనేది ఒకసారి చూద్దాం అంటే సెంటెన్సెస్ ద్వారా లేదా ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఆ విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం వాట్ యు సే వాట్ లాంగ్వేజ్ డు యూ స్పీక్ వాట్ ఈజ్ యువర్ బెడ్రూమ్ What is your dinner time? What are you playing? What are you doing? What is the type of concert, concert generally? What is the type of concert generally? What do you buy? What is the rent? What games do you play? what is the price of the pickle what will you eat what is your weekly entertainment what instrumental music it is neither what instrumental music what is its price What is your rate of the whole day? What do you want? What did you say? What was it all about? What was it all about? What is sweeter than honey? What is sweeter than honey? వాట్ ఆర్ మార్క్స్ ఆన్ యుర్ కోట్ వాట్ ఆర్ దోస్ మార్క్స్ ఆన్ యువర్ కోట్ వాట్ ఆర్ యూ ఐ ఐఎమ్ ఐ డాక్టర్ ఓకే ఐఎమ్ డాక్టర్ అని చెప్పే ఆన్సర్కి బదులుగా మనం వాట్ ఆర్ యు అని కూడా అడగచ్చు అన్నట్టు అంటే నీ వృత్తి ఏమిటి అని అర్థం వస్తుంది ఓకే ఇక్కడ మీరు అర్థం చేసుకోవడం కోసం ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది What is he? He is an engineer. What is this? What other games do you play? What other games do you play? Actually, okay? Spelling mistake. What other games do you play? What's it that he. What books have you read? What is that? What is he doing? What is the time now? What will all the neighbors say? What is that book? What did he say? What is that on your coat?

సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం సెంటెన్సెస్ విత్ విచ్ అనే టాపిక్లో ఉన్నాం ఓకే అంటే విచ్ అనే పదంతో వచ్చేటువంటి సెంటెన్సెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్ విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్ విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్ విచ్ వే షెల్ వి గో విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ గేమ్ అంటే ఏంటండి మీ ఫేవరెట్ గేమ్ ఏంటి లేదా మీ యొక్క అభిమాన ఆట ఇలాంటి పదాలు ఎవరు వాడరు కదా తెలుగులో అయినా సరే ఓకే మీకు ఏది ఇష్టం అన్నమాట మీకు ఏ ఆట ఇష్టం అనే సందర్భంలో విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ గేమ్ అంటాం ఓకే విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్ అంటే మీరు చదువుతున్న పుస్తకం ఏది విచ్ వే షెల్ వి గో అంటే మనం ఎలా వెళ్ళాలి ఓకే ఏ దారిలో వెళ్ళాలనే అర్థం వస్తుంది అనమాట సో ఇలాంటి సందర్భాలలో మనం విచ్ అనేది యూజ్ చేస్తాం సో నెక్స్ట్ ఒకసారి చూసినట్లయితే విచ్ ఈస్ హీ అన్నప్పుడు ఎవరది అనే కాకుండా ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న వారిలో ఎవరు ఓకే నామినేటివ్ అన్నాం చూడండి బ్రాకెట్లో సో అలా అందులో ఎవరు అనే సందర్భంలో విచ్ ఇస్ హీ అని చెప్పేసి చెప్పుకుంటాం విచ్ డూ యూ ప్రెఫర్ ఓకే అంటే వాటిలో నువ్వు ఏది కోరుకుంటావు అనే సందర్భంలో విచ్ డూ యూ ప్రెఫర్ అంటాం విచ్ ఇస్ ద హౌస్ వాటిల్లో ఏది ఇల్లేది ఓకే విచ్ ఇస్ ద హౌస్ విచ్ డూ యూ ప్రిఫర్ టీఆర్ కాఫీ చూసారా వచ్చింది విచ్ డూ యూ ప్రిఫర్ అంటే నువ్వు మీరు ఏది కోరుకుంటారు విచ్ డూ యూ ప్రిఫర్ టీఆర్ కాఫీ ఓకే మీకు టీ కాఫీలో ఏది కావాలి ఇలా అనమాట విచ్ ఈస్ ద బుక్ యు గేవ్ మీ మీరు నాకు ఇచ్చినటువంటి పుస్తకం ఏంటి ओके विच डू यू प्रेफर विच ऑफ द क्वेश्चंस डू यू आसर्च ड्रामा डिराणा विच आई लाइक मच रेड सांस्क्रिट ड्रा विच गुड వేదా ఇస్ ద ఎర్లియస్ట్ బుక్ విచ్ కంటైన్స్ ఆల్ ద నాలెడ్జ్ ఓకే సో ఇలా మనం రకరకాలుగా విచ్ అనేది యూజ్ చేస్తాం సో డియర్ స్టూడెంట్స్ మీరు ఈ సెంటెన్సెస్ అన్నింటిని కూడా నేను ఎలా పలికానో చూసుకొని చక్కగా పలికే ప్రయత్నం అనేది మీరు చేసినట్లయితే మీరు ఇంకా ప్రాక్టీస్ చేసే విధానంలో మార్పులను కొన్నింటిని చేసుకొని ఓకే అంటే ఫాస్ట్గా పలికే అలవాటుని చేసుకొని మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చు అనమాట ఓకే ఆల్ ది బెస్ట్ డిఎస్ స్టూడెంట్స్ సెంటెన్సెస్ విత్ హూ అనేటువంటి టాపిక్లో ఇప్పుడు మనం ఉన్నాం అంటే హూని ఎక్కడెక్కడ ఎలా వాడతాం అనే విషయాన్ని మనం సెంటెన్సెస్లో చూద్దాం అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తీసుకొని మనం హూని ఎలా వాడచ్చు ఇప్పుడు తెలుసుకుందాం దిస్ ఈజ్ మై సిస్టర్ హూ సిక్ హూ ఈస్ సిక్ సారీ దిస్ ఈజ్ మై సిస్టర్ హూ ఈస్ సిక్ సో చూడండి ఇలా చెప్పడం అనేది ఈ రోజుల్లో చాలా వాడుకలో ఉంది మీరు ఇది కనుక చాలా చక్కగా నేర్చుకున్నట్లయితే మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ గా ఎక్కువగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు ఓకే దిస్ ఈస్ మై సిస్టర్ హూ ఈస్ సిక్ అంటే ఏంటండి మా సిస్టర్ జబ్బు పడింది అని చెప్పేసి కానీ ఇక్కడ చెప్పే విధానం చాలా వర్ణ వర్ణనతో కూడినటువంటిది అనమాట ఓకే దిస్ ఇస్ మై సిస్టర్ హూ ఇస్ సిక్ ఓకే హూ క్లీన్డ్ ద హౌస్ ఐ మీట్ రామా హూ జస్ట్ రిటర్న్ ఫ్రమ్ కర్నూల్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్ హూ కమ్స్ ఫస్ట్ ఇన్ క్లాస్ ఇస్ హి అంటే దాని అర్థం వాట్ ఈస్ హిస్ నేమ్ అండ్ ఫ్యామిలీ అని అర్థం అన్నమాట ఓకే అతని ఎవరు అతను అతని గురించి ఏంటి అనే అర్థం వచ్చేలాగా హు ఈస్ హీ అని చెప్పేసి అంటాం ఓకే అతని ఎవరు అనే అర్థం ఓకే అంటే అతను ఎవరు అంటే ఏమన్నట్లు అతని పేరేంటి అతని ఫ్యామిలీ ఏది అనే అర్థమే వస్తుంది ఓకే ఇస్ హీ అంటే ఓకే అతని పేరేంటి అంటే వాట్ ఈజ్ హీజ్ నేమ్ అని చెప్పేసి అడిగితే అతని పేరేంటి అవుతుంది అదే ఇస్ హీ అంటే అతను ఎవరు ఇక్కడ పలికే విధానంలో మార్పు అనేది అవసరం అంటే మీరు సందర్భానుసారంగా దాన్ని పలకాల్సిన అవసరం ఉంటుంది ఓకే హీఈస్ మిస్టర్ కేపీ రాయ్ అర్థం మన ఓకే హూ ఇస్ హీ అంటే హీ రాయ్ హూ కండక్ట్స్ దాన్సెప్ట్ హెలాజ హీ హూ ఇస్ షీ ఆర్ దేర్

సో రకరకాలుగా మనం యూజ్ చేయొచ్చు హూ అనే పదాన్ని ఓకే సో హూ అంటే ఏమన్నట్లు అర్థమేంటి ఎవరు అని ఓకే హు ఆర్ మై అంటే నేను ఎవరిని ఇస్ హీ అతని ఎవరు హూ ఇస్ షీ ఆమె ఎవరు హు ఆర్ దై ఎవరు వారు ఓకే హూ ఆర్ దేర్ చూడండి హూ ఆర్ దే హూ ఆర్ దేర్ కి తేడా గమనించండి హూ ఆర్ దే అంటే ఎవరు వారు హూ ఆర్ దేర్ అంటే అక్కడ ఎవరు లేదా ఎవరక్కడ అనే అర్థం అనమాట హూ ఆర్ దేర్ హూ గేవ్ యు దట్ నైఫ్ హూ గేవ్ యూ దట్ బుక్ హూ గేవ్ యు దట్ పెన్ ఓకే హూ గేవ్ యు దట్ పీస్ ఆఫ్ చాక్ ఓకే సో ఇలా దిస్ బుక్ ఈ పుస్తకం ఎవరిది హూ ఇస్ దేర్ హూ ఆర్ దేర్ కి ఇస్ దేర్ కి తేడా గమనించండి ఎవరక్కడ అంటే ఎవరు అనే పదం వస్తుంది ఇస్ దేర్ అంటే కొంచెం అమర్యాదగా అవుతుంది ఓకే ఎవడక్కడ అనే అర్థం వస్తుంది ఓకే హూ ఇస్ దే హూ ఆర్ దేర్ హూ ఇస్ స్పీకింగ్ ఓకే సో అన్ని చోట్ల అమర్యాద వస్తుందని మనం చెప్పలేము హూ ఇస్ హీ అంటాం కదా మరి ఓకే సో ఎవరతను అనే అర్థమే వస్తుంది సో ఇక్కడ ఎక్కువ మందిని ఉద్దేశించి మనం మాట్లాడే సందర్భాలలో మాత్రమే హూ ఆర్ దేయర్ అంటాం ఓకే అంటే అక్కడ నలుగురు ఐదుగురు ఉంటారని మనకు ముందే తెలిసినప్పుడు హు ఆర్ దేయర్ అని చెప్పేసి అడుగుతాం హూ ఇస్ దేర్ అంటే అక్కడ ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు మనకు తెలియని టైంలో హూ ఇస్ దేర్ అని చెప్పేసి వాడతాం ఓకే సో ఇలా తేడాలు గమనించి మీరు సందర్భానుసారంగా ఈ హూ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఆల్ ది బెస్ట్